నమస్కారం. నా పేరు సుచిత్ర. ఈరోజు డేట్ వచ్చేసి 28/7/2009. ఈరోజు మనం బోట్ మాస్ గురించి తెలుసుకుందాం. అసలు బోట్ మాస్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా చేస్తామో ఈరోజు మనం తెలుసుకుందాము. ప్రతి కాంపిటీషన్లో వచ్చే ప్రాబ్లం ఇది, ఎలా చెప్తామో చూద్దాం. బి అంటే ఏంటి? బి మీన్స్ రాకెట్స్. రాకెట్స్ అనేవి త్రీ టైప్స్ ఉంటాయి. ఏంటి అవి త్రీ టైప్స్? ఫస్ట్ బ్రాకెట్ ఇది స్మాల్ బ్రాకెట్ అంటారు. స్మాల్ బ్రాకెట్. సెకండ్ వచ్చేసి ఇది, ఇది కర్లీ బ్రాకెట్. ఈ విధంగా బ్రాకెట్లో త్రీ టైప్స్ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బో. బో అంటే ఏంటి చూద్దాం. బ్రాకెట్స్ తెలుసుకున్నాం కదా, ఏంటి ఇప్పుడు బో అంటే? బో అంటే ఆఫ్. ఆఫ్ మీన్స్ మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ అంటే గుణకారం, దీంతో సూచిస్తాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి డి. డి అంటే ఏంటి అందరికి తెలుసు. డి అంటే డివిజన్. డివిజన్ అంటే బాగా హారం చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఎమ్. ఎమ్ అంటే ఏంటి? మల్టిప్లికేషన్. ఇది మల్టిప్లికేషన్. గుడ్. నెక్స్ట్ వచ్చేసి ఏ. ఏ మీన్స్ అడిషన్. అడిషన్ అంటే ప్లస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఎస్. ఎస్ మీన్స్ సబ్ట్రాక్షన్. ఈ ఆర్డర్ ప్రకారంగా బి అంటే బ్రాకెట్, ఓ డిఎంఎస్, ఈ ఆర్డర్ ప్రకారంగా బోర్డ్ మాస్ని చేస్తాం, ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. ఫస్ట్ బ్రాకెట్ ఉంటే బ్రాకెట్ అని చేసిన తర్వాత ఓ ఉంటే ఓడి వేస్తాం, ఓడి చేస్తాం. డి ఉంటే డిని వేస్తాం, అంటే డివిజన్ చేస్తాం. తర్వాత ఏం మల్టిప్లికేషన్ వేస్తాం, తర్వాత అడిషన్ చేస్తాము, తర్వాత సబ్ట్రాక్షన్ చేస్తాం. ఈ బోర్డ్ మాస్ ప్రకారంగానే మనము ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయవచ్చు, ఈ బోర్డ్ మాస్ ప్రకారం. నెక్స్ట్ మనము ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక ఎగ్జాంపుల్గా ఒక ప్రాబ్లాన్ని చేద్దాం. ప్రాబ్లం చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ని చేద్దాం, సాల్వ్ చేద్దాం. ఏ విధంగా చేస్తామో చూడండి. ఫస్ట్ వచ్చేసి మనకు బ్రాకెట్, బ్రాకెట్ కదా, బ్రాకెట్ ఉందా ఇందులో? లేదు కదా. నెక్స్ట్ లేదు కాబట్టి వదిలేసేయాలి దీన్ని. నెక్స్ట్ ఏముంది? బో కదా. ఆఫ్. ఆఫ్ ఉందా? ఆఫ్ లేదు కాబట్టి. నెక్స్ట్ ఏముంది? డివిజన్. డివిజన్ అంటే ఏంటి? భాగహారం. భాగహారం ఉంది కదా ఇక్కడ. ఇప్పుడు మనం డివిజన్ చేయాలి. ఏ విధంగా చేస్తాము? 16 - 4 × 7 + 36/9 + 8 9 1 = 9 4 ఓకేనా? ఇప్పుడు 16 - 4 × 7 + 4 4 + 8 ఇట్లా వచ్చింది కదా. నెక్స్ట్ ఏం చేయాలి? డి తర్వాత ఏముంది? ఎం కదా. ఎం అంటే ఏంటి? మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ అంటే ఇంటూ వేయాలి. ఇప్పుడు ఇంటూ ఇది కదా, ఇంటూ చేద్దాం. ఇప్పుడు 16 - 4 × 7 4 7 = 28 + 4 + 8 ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏముంది? అడిషన్ కదా, అడిషన్ చేయాలి. అడిషన్ తర్వాత సబ్ట్రాక్షన్ చేయాలి. ఫస్ట్ అడిషన్ ఉంది కాబట్టి అడిషన్ చేద్దాం. చూడండి ఇక్కడ ఇక్కడ ఏమి లేదు, ఇక్కడ ప్లస్ ఉన్నట్టే. ఇక్కడ ప్లస్ కదా, దీన్ని ఇది ప్లస్. 16 + 4 + 8 కదా. 16 + 4 = 20 20 + 8 = 28 28 - ఇప్పుడు 28
28 మైనస్ 28 ఏమవుతుంది? 0. ఇది ఆన్సర్. ఈ విధంగా మనం బోర్డ్ మాస్ సొల్యూషన్ ఈ విధంగా చేస్తాము. ఓకేనా? బై.